మరి బండి సంజయ్ గంజాయి సంజయ్ ఏమంటే ఎట్లుంటది మరి ఆయన అందుకనే ఎట్ల పడితే అట్లా నోటికి ఎంత వస్తుంట ఎట్ల పడితే అట్లా మాట్లాడితే అటువంటి మాట మాకు కూడా మాట్లాడచ్చు కాబట్టి ఒక ముఖ్యమంత్రి గారి మీద ప్రజా ఉద్యమం నుంచి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన నాయకుడి మీద సుదీర్ఘమైనటువంటి 5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడి మీద మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి బండి సంజయ్ అనేటోడు బట్టబాజ్ సంజయ్ అనేటోడు ఇప్పుడే నేను మీకు రెండు వీడియోలు చూపించిన మా మీడియా మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి ఈ బండి సంజయ్ యొక్క నిజ స్వరూపం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలవాలి ఆయననే యాసంగిలో వరి పంట వేయొద్దని కేసీఆర్ గారు చెప్తే వరి పంట వేయాలని మాట్లాడింది బండి సంజయ్ కేంద్రంతో కొనిపిస్తా అని చెప్పి మాట ఇచ్చింది బండి సంజయ్ రెండు వీడియోలు ఇప్పుడు నేను చూపించిన ఆయన వరి పంట వేయమన్న వీడియో చూపించిన ఆయన మాట్లాడింది యాసంగిలో తర్వాత కేంద్రంతో కొనిపిస్తామో అని చెప్పి బండి సంజయ్ మాట్లాడినటువంటి వీడియో కూడా చూపించిన దయచేసి రెండు వీడియోలు మీరు టెలికాస్ట్ చేయాలని నేను కోరుతా ఉన్నా ఇట్లా మాట్లాడి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి మరి కేంద్రాన్ని ఒప్పించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి బండి సంజయ్ ఇవాళ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడారా ఎక్కడిది మేము చాలా క్లియర్గా చెప్పినాం యాసంగిలో వరి పంట వేయొద్దు కేంద్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా లేదు వాళ్ళ వ్యవహార శైలి అంతా వేరే రకంగా ఉన్నదని మేము చెప్పినాం చెప్పినప్పటికీ కూడా రైతులను రెచ్చగొట్టి ఇవాళ వరి పంట వేసుకునేటట్టు చేసి ఇవాళ ధాన్యం దిగుబడి ఈ ఏప్రిల్లో వస్తూ ఉంటే మరి దానికి సంబంధించి ఇప్పుడు సన్నాహకంగా మా ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కలిసి చేసి అది చేస్తూ ఉన్నాం మరి వీళ్ళు ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసిండ్రా మాట్లాడిరా రిక్వెస్ట్ చేసిండ్రా కేంద్ర పెద్దల్ని కలిసి మేము మాట ఇచ్చినాం చెప్పినాం కాబట్టి మీరు ఏమైనా చేయండి అని చెప్పి వాళ్ళని బతిమలాడిండ్రా అదేం చేయకుండా మళ్ళీ కేసీఆర్ గారిని పట్టుకుని విమర్శించడం అంటే అది ఇక దుర్మార్గం తప్ప ఇంకోటి కాదు కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ సదువురాని సన్నాసులు అంతా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులే ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీని తెలంగాణలో చూస్తే బాధ అనిపిస్తున్నది ఒకనాడు బండారు దత్తాత్రేయ సాగర్జీ ఇటువంటి నాయకులతో గొప్పగా ఉండే కొంచెం ముందాగా మాట్లాడుదురు పద్ధతిగా మాట్లాడుదురు విషయాల పట్ల అవగాహనతో కొంతంత నేర్చుకొని చదువుకొని తెలుసుకొని తెలియకుంటే నిపుణులను అడిగి మంచి సమాచారాన్ని సేకరించుకొని మాట్లాడేటోళ్ళు ఈ సౌరాన్ సన్నాసులను ఈ గుండును అరగుండును బట్టగుండును అన్నింటినీ తెచ్చి పెట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీని ఇవాళ తెలంగాణలో ఒక జోకర్ల పార్టీని చేసిరు లాస్ట్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏందో వీళ్ళు మాకైతే అర్థమైతే లేదు మేము ఒకటే వాళ్ళ బండి సంజయ్ అయినా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులైనా మాట్లాడే వాళ్ళు ఎవరైనా మేము ఒకటే అడుగుతున్నాం పంజాబ్లో ఎట్లయితే మీరు మొత్తం సేకరించారో తెలంగాణలో ఎట్లా సేకరించుర్రి వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అంటారు వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని మాట్లాడతారు మరి వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ తెలంగాణ 28వ రాష్ట్రంగా ఏర్పడ్డది ఈ దేశంలో కొత్త రాష్ట్రము బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంది దిగుబడి వస్తూ ఉంది రైతుల కోసం మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అప్రిషియేట్ చేయాలి మీరు కాబట్టి ఇవాళ చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు ఎవరన్నా తెలంగాణలో భారతీయ జనతా పార్టీలు ఉంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి తప్ప మా మీద మాట్లాడితే అది ఇందాక నేను చెప్పినట్టుగా రాజకీయంగా చిల్లర ప్రయత్నాలు భాగంగా మాట్లాడదు తప్ప ఇంకోటి కాదు చిత్తశుద్ధి లేదు చిల్లర రాజకీయమే కనబడుతుంది వీళ్ళ దగ్గర ఇక ఇది ఇంకా పెద్ద జోకు ఇవాళ పెన్షన్ల గురించి భారతీయ జనతా మాట్లాడాలా జీడిపి పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుకుంటా పెన్షన్ గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ఇక దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది తప్ప ఇంకోటి కాదు ఇవాళ పవర్కు సంబంధించి మీకు రెండు విషయాలు చెప్తా పవర్ విషయంలో 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒకనాడు సోలార్ పవర్లో మనం ఎక్కడున్నాం ఇవాళ దగ్గర దగ్గర 5000 మెగావాట్ల సోలార్ పవర్ జనరేషన్ తీసుకొచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ గ్రీన్ ఎనర్జీ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన స్థానం ఇక్కడ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రెన్యూవబుల్ ఎనర్జీలో గ్రీన్ ఎనర్జీలో ఇంత గొప్పగా మనం ముందుకు పోతా ఉన్నాం వీళ్ళు చూస్తాం నిన్నటికి నిన్న దగ్గర దగ్గర నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ 14762 మెగావాట్ల హయ్యెస్ట్ పీక్ పోయింది పవర్ కన్జంప్షన్ తెలంగాణలో రాష్ట్రం వచ్చిన కాల్ ఈ 7 ఏళ్లలో హయ్యెస్ట్ పీక్ పోయింది పవర్ కన్జంప్షన్ అయినా దాన్ని మనం సస్టైన్ చేస్తూ ఉన్నాం డొమెస్టిక్ పవర్ కానీ అదేవిధంగా ఇండస్ట్రియల్ పవర్ కానీ ఫార్మర్స్కి ఇచ్చే పవర్ కానీ ఎక్కడ కూడా గృహ అవసరాలు పారిశ్రామిక అవసరాలు రైతులకు ఇచ్చే కరెంట్లో ఎక్కడ కూడా 1 మినిట్ ఇంటరప్షన్ లేకుండా మనం క్వాలిటీ పవర్ సప్లై చేస్తూ ఉన్నాం సో ఇంత గొప్పగా విద్యుత్ రంగంలో ఎదిగినటువంటి తెలంగాణ విషయాలు వాళ్ళు కామెంట్ చేయడం సిగ్గుచేటైన విషయం ఛార్జీలు పెంచుడు గురించి ధరలు పెంచుడు గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడడం సిగ్గుచేటైన చర్య ధాన్యం కొంటున్నారు ధాన్యం ఇస్ ధాన్యం ధాన్యం వడ్లు
కేంద్ర మంత్రి నేనే మాట్లాడున్నా సబ్జెక్ట్ మాది రైసా వడ్లా ఇది కాదు ధాన్యం సేకరణ పంజాబోళ్ళు ఎట్లా ఇచ్చుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఎట్లా తీసుకున్నారు కానీ 100% తీసుకున్నారు ఇక్కడ కూడా మేము ఏమంటున్నాం మాది 100% తీసుకోమని అంటున్నాం దానికి ఇక పొమ్మన లేక పొగ పెట్టినట్టు ఇష్టం లేక ఏదో జుట్టు ముడేసినట్టు ఇట్లా మాట్లాడరు కాదు పంజాబ్లో నువ్వు తీసుకున్నది ఎంత తెలంగాణలో తీసుకోవాల్సింది ఎంత పంజాబ్తో పోలిస్తే చాలా తక్కువ మా తెలంగాణది కాబట్టి తీసుకోవడంలో పెద్ద అభ్యంతరాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు అయినా తెలంగాణ రైతుల మీద కక్ష కట్టి ఇవాళ డ్రామాలు చేస్తున్నది భారతీయ జనతా పార్టీ ఇక్కడ మీకు కూడా తెలుసు గతంలో మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పినారు తెలంగాణలో రైస్ సబ్జెక్టులోకి పోతే రా రైసా బాయిల్డ్ రైసా అనే చెత్త డిస్కషన్ పెట్టి వీళ్ళంతా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు కాబట్టి ఇవాళ మేము క్లియర్గా చెప్తున్నాం వచ్చేది వడ్లు రైతు నుండి వచ్చేది వడ్లు ఆ వడ్లనే మీరు తీసుకోండి దాన్ని మీరు పట్టించుకుంటారా ఏం చేసుకుంటారో ఎగుమతి చేసుకుంటారా వేరే రాష్ట్రాలకు ఇచ్చుకుంటారా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సప్లై చేసుకుంటారా కేంద్ర ప్రభుత్వం ఇష్టం ఇవాళ 34.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఈ 1000 కోట్లు అసలు విషయమే కాదు కానీ తెలంగాణ రైతును ఇబ్బంది చేయాలనేటటువంటి వాళ్ళ ప్రయత్నం తద్వారా వాళ్ళు రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా మొన్న చెప్పిన మళ్ళీ వాళ్ళ చెప్తా ఉన్నా భౌగోళికంగా కానీ జనాభా పరంగా కానీ 11వ స్థానంలో 12వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం దేశాన్ని సాకే 5 టాప్ స్టేట్స్లో తెలంగాణ ఒకటి ఆర్థిక వృద్ధిలో 4వ స్థానంలో ఉన్నాం ఆర్థిక వృద్ధి రేట్లో 4వ స్థానంలో ఉన్నాం కాబట్టి మనం చాలా గొప్పగా ప్రోగ్రెస్ అవుతా ఉన్నాం గుజరాత్ను కూడా దాటిపోబోతా ఉన్నాం ఇది నచ్చుతలేదు భారతీయ జనతా పార్టీకి ఎందుకంటే ఇద్దరు గుజరాతీలే ప్రధానమంత్రి హోంమంత్రి గుజరాత్ను ఎక్కడ తెలంగాణ దాటిపోతుంది అనేటటువంటి దుగ్ధతోనే తెలంగాణకు నిధుల కేటాయింపులు కానీ తెలంగాణకు విద్యా సంస్థల కేటాయింపులు కానీ తెలంగాణ ధాన్యం సేకరణ విషయంలో కానీ తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే విషయంలో కానీ రాజ్యాంగబద్ధంగా ఆమోదించబడ్డ విభజన చట్టం ప్రకారం చేయాల్సినటువంటి పనుల విషయంలో కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కావాలని చెప్పి చేస్తూ ఉన్నారు గతంలో నేను చెప్పిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కత్తిచ్చేది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇవాళ రాష్ట్రంలో కత్తిచ్చేది గుజరాతోడు పొడిచేటోడు వీడు తెలంగాణ బీజేపీ దీన్ని తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను.